పరిపాలిస్తున్నారు ఒక రాజు ఆ రాజకుండను పరిపాలిస్తున్న రాజుకి అంకితం ఇస్తారు. యాక్చువల్ గా ఆ గ్రంథం దేని గురించి అంటే ఆ రాజకుండను పరిపాలిస్తున్న రాజుకి భోగిని అనే ఒక అమ్మాయికి మధ్యలో జరిగిన లవ్ స్టోరీ అన్నమాట. అది అది దండకము అనే ఒక ప్రక్రియ. ఆ ప్రక్రియని పోతన గారే స్టార్ట్ చేశారు. అంతకుముందు మన సాహిత్యంలో దండకము అనేది లేదు. సో దాన్ని ఆ రాజుకి ఆయన అంకితం ఇస్తారు. నారాయణ శతకము రాశారు గాని అవన్నీ కూడా అప్పట్లో మనకి సరైన గ్రంథాలు అవిని జాగ్రత్త పెట్టడం అది లేకుండా మాలా అవి పోయి ఇప్పుడు మనకి అందుబాటులో లేవవి. ఆ తర్వాత రాసింది మాత్రము ఈ భాగవతము. ఈ భాగవతము పోతన గారికి చాలా చాలా కీర్తి ప్రతిష్టల్ని తీసుకొచ్చింది. అలాగే పోతన గారు ఈ భాగవత రచన చేస్తున్నప్పుడు అనేక అద్భుతాలు జరిగినాయట. అవి ఏమిటంటే, ఒకసారి పోతన గారికి కళలోకి సరస్వతీదేవి కనిపించి ఆవిడ కన్నీళ్లు పెట్టుకుంటూ కాటుక కళ్ళు కరుగుతూ ఆ కాటుక కూడా చెక్కళ్ళ మీద కారుతూ ఉందట. అలా కాటుక కళ్ళుతో ఆవిడ పోతన గారిని అడిగిందట, ఏమని నువ్వు నన్ను రాజులకు అంకితం ఇచ్చేస్తావా అని చెప్పి కన్నీళ్లతో సరస్వతీదేవి అడిగిందట. అప్పుడు పోతన గారు, లేదమ్మా, నేను నిన్ను రాజులకు అంకితం ఇవ్వను, నిన్ను నేను ఆ శ్రీరామచంద్రుల యొక్క పాద పద్మాలకి అంకితం ఇస్తాను తప్పించి ఈ రాజులకి ఎవరికి ఇవ్వను అని చెప్పి ఆయన చెప్పడం జరిగిందట. ఇలా చాలా సమయాలలో ఈయన ఈ భగవత రచన చేసేటప్పుడు డైరెక్ట్ భగవంతుడు ఆయనకి కళల్లో కనిపించడము, స్వయంగా ఆయనే రావడము, ఇట్లాంటివి చాలా జరిగినాయి అనమాట. అవి మనం కథలో సందర్భానుసారంగా చెప్పుకుందాం ఎక్కడెక్కడ ఏమేమి జరిగినాయి అన్నది. ఓకేనా? ఆ టైంలో ఎప్పుడైతే సరస్వతీదేవి ఆయన కళలో కనిపించిందో అప్పుడు ఉదయం లేచిన తర్వాత ఆయన ఒక పోయిం రాయడం జరుగుతుంది. ఆ పోయిం ఏంటంటే, బాల రసాల సాల నవపల్లవ కోమల కావ్య కన్యకన్ గూళలకిచ్చి ఆ పడుపు కూడు భుజించుటకయింటే సత్కౌలహాలికులైననేమి గహనాంతర సీమ కందముల కౌద్ధాలికులైననేమి నిజధార సతోదర పోషణార్థమై అంటారు. అంటే గున్న మామిడి చెట్టుకి పూచన లేత చిగుళ్ళు లాంటి ఈ అందమైన కావ్యకన్యను తీసుకెళ్లి క్రూరులకి అంకితం అవ్వడం కన్నా, ఆ వ్యభిచారుపు కూడు తినడం కన్నా, అడవుల్లోకి వెళ్ళి తన భార్యా బిడ్డల్ని పోషించుకోలేకపోతే గనక అడవుల్లోకి వెళ్ళి అడవుల్లో దొరికే ఆ కందమూలాలు తేనెపట్లు వీటితో జీవనం గడిచినా పర్వాలేదు, అంతేగాని నేను ఈ అపురూపమైన ఈ కావ్యము ఈ కన్య అనే ఈ కావ్యాన్ని తీసుకెళ్లి నేను రాజులకు అంకితం ఇవ్వను అని చెప్పి ఈయన అంటారనమాట. పోతన గారు ఒక రైతు, ఆయనకి కొంచెం భూమి ఉంటుంది, దానిలో వ్యవసాయం చేసుకుంటూ రచనలు చేసుకుంటూ చాలా సామాన్యమైన జీవితం పోతన గారు గడుపుతూ ఉంటారు. ఓకేనా? ఇది మన గజేంద్ర మోక్షము గురించి చెప్పుకునే ముందు మనం ఆథర్ గురించి చెప్పుకున్నాం అనమాట. ఈ గజేంద్ర మోక్షాన్ని వ్యాస మహర్షి రాస్తే దాన్ని తెలుగులో పోతన గారు ఆంధ్రీకరించడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు మనము గజేంద్ర మోక్షం స్టోరీలోకి వెళ్దాం. ఈ గజేంద్ర మోక్షం స్టోరీని సుఖబ్రహ్మ అంటే ఎవరంటే వ్యాస భగవాన్ల కొడుకు అనమాట ఆయన సుఖబ్రహ్మ. ఆయన ఇంకా 7 డేస్ లో ఒక శాపవశాత్తు 7 డేస్ లో పరీక్షిత్ మహారాజు చనిపోవడానికి సిద్ధంగా ఉంటారు. అలా చనిపోవడానికి సిద్ధంగా ఉన్న పరీక్షిత్ మహారాజుకి సుఖబ్రహ్మ భాగవతం వినిపిస్తారు. 7 రోజుల్లో, జస్ట్ 7 రోజుల్లో పాము కాటుతో ఆయన చనిపోతారు, ఆయనకి శాపం వస్తుంది అనమాట. దాని బిహైండ్ ఇంకో స్టోరీ ఉంది, అప్పుడు మీ గురుగారు మీకు చెప్తారు, మీకు ఈ స్టోరీ చెప్పినప్పుడు అది చెప్తారు. ఓకే, ఆ 7 డేస్ లోనే ఇంకా అన్ని విడిచిపెట్టేస్తారు పరీక్షిత్ మహారాజు. ఆయన నిద్రపోరు, తినరు, విశ్రాంతి తీసుకోరు, ఏమి చేయరు అనమాట. ఆ 7 డేస్ ఈ భాగవతం మొత్తం భాగవతం అంతా ఆయన వినడం జరుగుతుంది. సుఖబ్రహ్మ ఆయనకి వినిపిస్తారు. సో అలాగా వింటున్నప్పుడు ఈయన 7 డేస్ లో భాగవతం అంతా వినిపించేయడం అంటే చాలా కష్టం కదా. అందుకని ఈ గజేంద్ర మోక్షం పార్ట్ వచ్చినప్పుడు సుఖబ్రహ్మ ఏం చేస్తారంటే చాలా క్లుప్తంగా చెప్పుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ముందుకు వెళ్ళిపోతూ ఉంటే ఆయన చాలా శ్రద్ధగా వింటారనమాట. ఆయన ఏమని చెప్తారంటే, ఏ విధంగా అయితే గజరాజుని ముసలి బారి నుంచి రక్షించడానికి పరమాత్మ స్వయంగా వచ్చారో ఆ విధంగా ఎప్పుడైనా భక్తులు కనుక కష్టాల్లో ఉంటే ఆ పరమాత్మ స్వయంగా వస్తాడు అని చెప్పి క్లుప్తంగా చెప్పి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు ఈయన, ఆగండి పరమాత్మ, ఆగండి ఆగండి, ఏంటి గజరాజుకేంటి, ఒక ఏనుగేంటి,
పరమాత్మని పిలవడం ఏంటి, దానికి పరమాత్మ రావడం ఏంటి, ఏంటి మీరు చెప్తున్నారు, నాకు అది కొంచెం డీటెయిల్డ్ గా చెప్పండి అని చెప్పి అడుగుతారనమాట. అప్పుడు సుఖబ్రహ్మ డీటెయిల్డ్ గా ఈ గజరాజుకి క్రోకోడైల్ కి ఎలా ఫైటింగ్ జరిగిందో ఈ స్టోరీ అంతా వివరంగా చెప్పుకొస్తారనమాట. అది ఏమని అడుగుతారంటే ఆయన, నీరాట వనాటములకు పోరాటం బెట్లు కలిగను, ఘోరాటం పురుషోత్తమునిచే ఆరాటం ఎట్లు తీరను, ఘోరాటంలోని భద్ర కుంజరము కొన్న అని అడుగుతారు. అంటే నీరాటము అంటే నీటిలో ఉండేది, ఓకే, ముసలి నీటిలో ఉంటుంది. ఏనుగు భూమి మీద ఉంటుంది కదా, అరణ్యాల్లో ఉంటుంది. అరణ్యంలో ఉండే ఏనుగుకి నీటిలో ఉన్న ముసలికి పోరాటం ఎలా జరిగింది? సరే, ఆ రెండు దెబ్బలాడుకుంటున్నాయి. మరి ఆ పోరాటాన్ని తీర్చడానికి ఎక్కడో వైకుంఠంలో ఉన్న శ్రీమన్నారాయణ రావడం ఏంటి, ఆయన వచ్చి పరిష్కరించడం ఏంటి? మనకి మానవులకే మన అంత్యకాలంలో భగవంతుడి యొక్క స్మరణ గుర్తుకు రాదు కదా, అట్లాంటిది ఒక ఏనుగు శ్రీమన్నారాయణని తలుచుకోవడం ఏంటి, ఓకే, శ్రీమన్నారాయణ సాక్షాత్తు ఆయన రావడం ఏంటి, అక్కడి నుంచే వైకుంఠం నుంచే ఆయన ఒక కత్తి కానీ లేకుంటే బాణం కానీ చక్రం కానీ ఆయన పంచాయుధాల్లో ఏదో ఒక ఆయుధాన్ని అక్కడి నుంచే విసరొచ్చు కదా, ఆయన స్వయంగా పని పట్టుకుని వైకుంఠం నుంచి ఇక్కడికి రావాల్సిన అవసరం ఉంది, నాకు అది కొంచెం వివరంగా చెప్పండి పరమాత్మ అని చెప్పి సుఖబ్రహ్మని అడుగుతారనమాట. అప్పుడు సుఖబ్రహ్మ ఇది చెప్తారు, ఈ గజేంద్ర మోక్షణం అనేది ఇది జరిగింది మన భూమి మీద జరగలేదు, ఓకే, అది ఎక్కడ జరిగిందంటే పాల సముద్రంలో జరిగింది, క్షీర సముద్రంలో త్రికూటము అని చెప్పేసి ఒక పర్వతం ఉంటుంది, ఆ పర్వతంలో జరిగిన స్టోరీ ఇది, ఓకే. పాల సముద్రంలో త్రికూటము అని చెప్పేసి ఒక పెద్ద పర్వతం ఉంటుంది పాల సముద్రంలో, అది ఎంత ఉంటుంది అంటే 10,000 యోజనముల పొడవు ఉంటుందట, 10,000 యోజనముల వెడల్పు ఉంటుందట, 10,000 యోజనముల హైట్ ఉంటుందట. ఒక యోజనము అంటే 8 మైల్స్, ఓకే, 10,000 యోజనములు అంటే 80,000 మైల్స్ కదా, అంత పెద్దగా ఉంటుందట ఆ త్రికూట పర్వతము. ఆ త్రికూట పర్వతాన్ని దాన్ని త్రికూటం, 3 అంటే 3 అని అర్థం కదా, దాన్ని త్రికూటము అని ఎందుకు పిలుస్తున్నారు అంటే దానికి 3 శిఖరాలు ఉంటాయట. అందులో ఒక శిఖరం బంగారంతో చేసి ఉంటుందట, ఒక వెండి శిఖరము, ఒక ఇనుప శిఖరము, 3 శిఖరాలు ఉన్నాయి కాబట్టి దాన్ని త్రికూటము అని చెప్పి పిలవడం జరిగిందట. అది చాలా అందమైన మరియు భయంకరమైన పర్వతం అట. అది ఎందుకు భయంకరమైంది అంటే అక్కడ చాలా క్రూర మృగాలు అవన్నీ కూడా చాలా పెద్ద పెద్దగా ఉండే భారీ శరీరాలతో ఉండే క్రూర మృగాలన్నీ కూడా ఆ త్రికూట పర్వతం మీద ఉంటున్నాయట. అలాగే సరోవరాలు, పెద్ద పెద్ద సరోవరాలు ఆ త్రికూట పర్వతం మీద ఉన్నాయట. అందులో కూడా చాలా పెద్ద పెద్ద శరీరాలున్న ఈ జలచరాలన్నీ కూడా ఆ త్రికూట పర్వతంలోని సరోవరాల్లో ఉన్నాయట. అవి ఏమేమి ఉన్నాయి, సింహాలు, పులులు, శర్భాలు, ఆబోతులు, ఎలుగులు, అడవి కోతులు, భయంకరమైన విషసర్పాలు అన్నీ కూడా ఆ పర్వతం మీద ఉన్నాయట. ఆ పర్వతం మీద అడుగు పెట్టడానికి యమకింకర్లకు కూడా చాలా భయం అట, అంత భయంకరంగా ఉంటుందట ఆ త్రికూట పర్వతం, ఓకే. ఆ త్రికూట పర్వతం మీద ఎన్నో రకాల పండ్ల చెట్లు ఉన్నాయట, మామిడి, ద్రాక్ష, బత్తాయి, ఇంకొకటి కాదు అన్ని రకాల పండ్ల చెట్లు ఉన్నాయట. చిలుకలు, కోకెల్లుళ్ళ లాంటివి వచ్చి ఆ పండ్లని కొడుతుంటే బాగా పండిపోయిన ఆ పండ్ల నుంచి జ్యూసెస్ క్రింద పడి అవి పెద్ద పెద్ద కాలువల్లాగా, జ్యూసెస్ అంతా కూడా క్రింద కాలువల్లాగా ప్రవహిస్తూ ఉంటాయట. అట్లాంటి ప్లేసు ఇది. ఇక్కడ పోతన గారు దీన్ని వర్ణించటానికి, ఈ అడవిని వర్ణించడానికి ఆయనకు ఒక పద్యం సరిపోలేదు. పద్యం సరిపోక ఒక 3-4 పేజెస్ గద్యం రాసిస్తారు మొత్తం అంతా. ఆ త్రికూట పర్వతం మీద ఏమేమైతే ట్రీస్ ఉన్నాయో, ఏమేమి యానిమల్స్ ఉన్నాయో, అది ఎంత థిక్ ఫారెస్ట్తో ఉందో, ఇవన్నీ కూడా వర్ణించడానికి ఆయన ఒక పెద్ద గద్యం రాసేస్తారనమాట. మాతుల లవంగ, చంపక, పుష్ప, పన్నాగ, బదరీ, కదరి అంటూ ఆయన పెద్దది గద్యం రాస్తారు. ఇట్లాంటి భయంకరమైన ఈ త్రికూట పర్వతం మీద యాక్చువల్గా అడవికి రాజు ఎవరు, సింహం కదా, కానీ ఈ త్రికూట పర్వతం మీద ప్రాణులందరికీ కూడా రాజు ఎవరంటే ఏనుగట. అంత పెద్ద పెద్ద బలంగా ఎత్తుగా ఉన్న ఏనుగులు ఈ త్రికూట పర్వతం మీద ఉంటున్నాయట. యాక్చువల్గా ఏమంటారు, ఏనుగు కళ్ళకి పులి వస్తే గనక సింహం వస్తుందంటే, ఏనుగు కళ్ళకి వస్తే భయపడి చచ్చిపోతుందట ఏనుగు,
అట్లాంటిది ఈ త్రికూట పర్వతం మీద ఉన్న ఏనుగులకి అసలు ఇంక ఏ యానిమల్ ని ఇతర ఏ యానిమల్ ని కూడా అవి కేర్ చేయవట, అవి అంత బలంగా ఉంటాయట. ఇక్కడ పోతిన గారు చెప్తారు ఆ ఏనుగుల గురించి ఏమని చెప్తారంటే, తొలగవు కొండలకైనను మలగవు సింగములకైనను గలగవు పిడుగులకైనను ఇలబల సంపన్న వృత్తుల్ ఏనుగు గున్నల్ అని చెప్పంటారు. అవి కొండ ఎదురొస్తే ఆ కొండని తప్పుకుని వెళ్ళవట, వాటి కుంభ స్థలాలతో ఆ కొండల్ని పిండి పిండి చేసేసి ముందుకు వెళ్తాయట. ఓకే, అలాగే సింహాలు లాంటివి ఏవైనా ఎదురొస్తే గనక ఇవి భయపడి పారిపోవట, ఆ సింహాలకి ఎదురు నిలబడి వాటిని ఏడిపిస్తాయట. వాటిని అటు కదలనివ్వకుండా ఇటు కదలనివ్వకుండా వాటిని ఏడిపించి వాటితో కాసేపు ఆడుకుని వాటిని భయపెట్టి అవే పారిపోయేటట్టుగా చేస్తాయట. అలాగే పెద్ద పెద్ద సౌండ్ తో ఉరుములు ఉరుస్తుంటే, థండర్ బోల్ట్స్ వస్తుంటే ఉలిక్కి కూడా పడవట, అంత పెద్ద సౌండ్ కి కొంచెం కూడా భయపడవట. ఏం చేస్తాయి, తిరిగి వాటి తొండాలను పైకెట్టి గట్టిగా గీంకరిస్తాయట. ఆ ఉరుముల కన్నా కూడా పెద్ద పెద్ద సౌండ్స్ చేస్తూ ఎదురు గీంకరిస్తాయట. అంతటి బలమైన ఏనుగులట ఆ త్రికూట పర్వతం మీద ఉన్న ఏనుగులు. ఓకేనమ్మా, అర్థమవుతుందమ్మా? తర్వాత అట్లాంటి చోట ఒక గజేంద్రుడు ఉన్నాడట. ఆయనకి 10,00,000,000,000 భార్యలు ఉన్నారట. 10,00,000,000,000 అంటే 10,00,000,000,000,000 మంది భార్యలు ఉన్నారట. ఆయన చాలా శక్తివంతుడు, చాలా బలవంతుడు, చాలా పెద్ద ఆకారం కలిగి ఉంటాడట. ఆ గజేంద్రుడు వస్తుంటే అట, తన భార్యలతో వస్తుంటే పులులు మొత్తము పొదరిల్ల దూరు ఘోర బల్లూకములు గుహలలో చొచ్చు భూదారములు నేల బొరియలలో దాగు హరిదంతములు హరిణ చెయ్యన్ మడుగులలో దాగు మహిష శంఖముల్ గండ శైలంభుల కపుల ప్రాకు వాల్మీకములు చొచ్చు వన భుజంగముల్ నీల కంఠంబులు నింగికెగురు వెరసి చామరీ మృగములు వాల చామరంబుల అని చెప్తారు. పులులన్నీ కూడా పొదల్లో దూరిపై దాక్కుంటాయట ఆ ఏనుగులు వస్తుంటే. ఆ ఏనుగులు మంచినీటి తాగడానికి అని చెప్పి సరోవరాల వైపు వెళ్ళడానికి ఆ గుహలలో నుంచి బయటకు వస్తుంటే దారిలో పులులు ఏవైనా ఉంటే గనక అవి పారిపోయి పొదలలో దాక్కుంటాయట. అలాగే ఘోర బల్లూకములు అంటే పెద్ద పెద్ద బ్యాట్స్ అన్నమాట, ఆ బ్యాట్స్ అన్ని కూడా గుహలలో దాక్కుండిపోతాయట. అలాగే భూదారములు అంటే అడవి పందులు, అడవి పందులన్నీ కూడా నేల బొరియల్లో దాక్కుంటాయట. అలాగే మహిష శంఖములు అంటే అడవి దున్నలు, అవన్నీ కూడా బురద గుంటల్లోకి వెళ్ళిపోయి మునిగిపోయి దాక్కునుంటాయట దానిలో. గండ శైలంభుల కపుల ప్రాకు కోతులు లాంటివి పైకంట కొండలు ఎక్కేసి పెద్ద పెద్ద బండరాళ్ళు వెనక్కి వెళ్ళిపోయి దాక్కుంటాయట. నీల కంఠంబులు అంటే కంఠం నీలంగా ఉండేవేంటి, నెమళ్ళు కదా, నీల కంఠములు నెమళ్ళన్నీ కూడా ఆకాశంలోకి ఎగిరిపోతాయట. చామరీ మృగములు, చామరీ మృగము అంటే అది మనము దాన్ని ఇంగ్లీష్లో యాక్ అంటారు, తెలుసా మీకు, జడలు బర్రి చామరీ మృగము అని. మనము పూజలు చేసుకునేటప్పుడు భగవంతుడికి రాజోపచారాలు అవి చేసినప్పుడు వీస్తాము ఆ చామరీ ఫ్యాన్ తోటి విసురుతాం అన్నమాట. ఆ చామరీ మృగముల వెంట్రుకలకి చాలా వాల్యూ ఉంది. అవి హిమాలయాల్లో మానస సరోవర ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయట ఈ చామరీ మృగాలు. ఆ చామరీ మృగాల యొక్క వాటి కుచ్చులతో తోక కుచ్చుగా ఉంటుంది, దాంతో విసిరితే చాలా చల్లగా ఉంటుందట. ఆ చామరీ మృగాలు చాలా వినయంగా వస్తుంటే పక్కకు తప్పుకొని వాటి తోకలతో విసురుతూ ఉంటాయట ఈ ఏనుగులకి. ఆ ఎందుకంటే ఏనుగులకి వాటి కుంభస్థలం నుంచి గంటస్థలం నుంచి ఎక్కువగా చెమటలు కారుతాయట, ఏనుగులకి ఎక్కువ చెమటలు పెడతాయట. ఎంత ఎక్కువ చెమట కారితే అంత బలమైన ఏనుగు, అంత మదించిన ఏనుగు అని అర్థమట. సో ఈ చెమటకి తుమ్మెదలు ఎక్కువ వస్తాయట, తుమ్మెదలకు చాలా ఇష్టం అట. ఆ చెమటను తాగడానికి ఏనుగులు ఎక్కడుంటే అక్కడ ఎక్కువ తుమ్మెదలు వస్తాయట. అలాగే ఈ చెమటకి గంధపు చెట్లు చాలా బాగా పెరుగుతాయట. ఆ గంధపు చెట్లు పెద్ద పెద్ద లావుగా మ్రానులు కట్టి చాలా ఏపుగా పెరుగుతాయట ఈ చెమటను పీల్చుకుంటేనే. సో ఎక్కడ ఏనుగులు ఎక్కడుంటే అక్కడ గంధపు చెట్లు కూడా బాగా పెరుగుతాయి అందుకనేనమాట. ఇలా ఒక రోజుని ఈ గజరాజు తన 10,00,000,000,000 భార్యలతో నీరు త్రాగడానికి ఒక సరోవరానికి వెళ్తుందట. ఏనుగులకు ఒక ఎబిలిటీ ఉంటుంది, అదేంటంటే
చెరువుల వాటర్ బాడీస్ ఎక్కడ ఉన్నాయో అవి చాలా ఈజీగా ఐడెంటిఫై చేయగలవు. ఎలా చేస్తాయంటే ఆ చెరువుల మీదుగా వీస్తున్న చల్లటి గాలుల్ని సెన్స్ చేస్తూ ఆ చల్లటి గాలులు వస్తున్న వైపుగా వెళ్తాయి అన్నమాట. వెళ్ళి ఆ సరోవర ఎక్కడైతే వాటర్ బాడీస్ ఉన్నాయో ఆ వాటర్ బాడీస్కి వెళ్ళి అవి అక్కడ స్నానం చేసి వాటర్ తాగడం అవి జరుగుతాయి అన్నమాట. అలా ఒకసారి ఒక చల్లగాలిని అనుసరించుకుని అవి వెళుతూ ఉంటే అక్కడ వాళ్ళకి ఒక పెద్ద కాసారం, కాసారం అంటే సరోవరం అనమాట, పెద్ద సరస్సు కనిపిస్తుందట. కనిపిస్తే ఇవన్నీ కూడా ఇంకా ఆ సరస్సును చూసి చాలా ఆనందపడిపోతాయట. అది చాలా పెద్ద సరస్సు, దానిలో పెద్ద పెద్ద లోటస్లు, కలువ పువ్వులు, తామర పువ్వులు అన్నీ కూడా ఉంటాయట. చక్క చుట్టూ పెద్ద పెద్ద మానులు కట్టిన వృక్షాలన్నీ కూడా ఆ కాసారం చుట్టూ ఉంటాయట. అంత పెద్ద పెద్ద వృక్షాలు ఉండే మూలంగా ఆ సరోవరంలో నీళ్లు కూడా చల్లగా ఉంటాయట. సో ఎప్పుడైతే ఇంత పెద్ద సరోవరాన్ని అన్ని కలువ పువ్వులతోటి, తామర పువ్వులతోటి, ఆ ప్లస్ ఆ తామర కలువ పువ్వుల యొక్క పోలెన్ ఈ పుప్పొడి ఉంటుంది కదా, అది మొత్తం ఆ సరోవరం అంతా పడి పసుపు రంగులో చక్కగా మళ్ళీ సూర్యకిరణాలు పడుతుంటే అదంతా కూడా బంగారం లాగా మెరిసిపోతూ ఉంటుందట. ఆ సరోవరం చూసి ఇవి చాలా ఆనందపడిపోతాయట. వాటి పంచేంద్రియాలు కూడా పులకరించిపోతాయట. ఎవరమైనా సరే, మనం ఎవరమన్నా సరే ఎప్పుడు కూడా మన పంచేంద్రియాలకి లోబడిపోతాం. ఓకే, ఆ పంచేంద్రియాలు ఏంటంటే, ఒకటి చర్మం. ఆ చక్కగా చల్లటి గాలి చెప్పాను కదా, వీటికి చాలా స్వెట్ ఎక్కువ, వేడి ఎక్కువ అని చెప్పి ఏనుగులకి. ఎప్పుడైతే ఆ సరోవరం దగ్గర నుంచి చల్లటి గాలులు వస్తున్నాయో ఆ చల్లటి గాలులు వాటి చర్మానికి చాలా హాయినిచ్చాయట. అక్కడతోటి చర్మం అనే ఒక ఇంద్రియం సాటిస్ఫై అయింది. తర్వాత అక్కడ తామర తూడులు అంటే ఈ లోటస్ కది స్టెమ్ ఉంటుంది కదా, అవి తిని కోకిల లాంటి పక్షులు, చిలకలు కోకిలు లాంటి పక్షులు చాలా అందంగా కూస్తున్నాయట. ఆ పక్షుల యొక్క కిలకిల రావాలు వాటి చెవులకి చాలా ఆనందాన్ని ఇచ్చాయట. సో ఇంకొక ఇంద్రియము సాటిస్ఫై అయింది. అలాగే ఈ కలువ తామర పువ్వుల పుప్పొడి, ఎల్లో కలర్ లో ఉన్న పుప్పొడి ఉంది కదా, ఆ పుప్పొడి చాలా మంచి సువాసన కలిగి ఉంటుందట. ఆ సువాసన వాటి ముక్కులకి చాలా ఆనందాన్ని ఇచ్చిందట. అలాగే ఆ చెరువు, అంత పెద్ద చెరువు, ఇవి చక్కగా ఆడుకోవడానికి అన్ని వాటర్ తాగడానికి చాలా వీలుగా ఉన్న అంత పెద్ద సరోవరం వాటి కంటికి ఆనందాన్ని ఇచ్చిందట. అలాగే ఆ సరోవరంలో ఉన్న చల్లటి నీరు వాటి టంగక్ని సాటిస్ఫై చేసిందట. ఇలా పంచేంద్రియాలు కూడా సాటిస్ఫై అవడంతో అవి చాలా ఆనందపడిపోయినాయట ఆ సరోవరాన్ని చూసి. సరే, ఎందుకు వచ్చినాయి సరోవరానికి? మంచినీళ్ళు త్రాగడానికి వచ్చినాయి కదా. చక్కగా మంచినీళ్ళు తాగేసి తిరిగి వెళ్ళకపోతే ఇబ్బంది ఏమీ ఉండదు. కానీ అవి ఏం చేసినాయి, ఆ వాటర్ తాగిన తర్వాత ఆ సరోవరంలోకి దిగి జలక్రీడలు స్టార్ట్ చేసినాయట. అవన్నీ కూడా ఆడుకోవడం స్టార్ట్ చేసినాయట. అంత అందంగా ఉన్న ఆ సరోవరాన్ని మొత్తం పాడు చేసేసినాయట. ఆ పెద్ద పెద్ద వృక్షాలన్నింటినీ కూడా ఆ కుంభస్థలాలతో కొట్టి వాటన్నిటిని క్రింద పడేసి ఈ లోటస్లన్నిటిని ఇష్టం వచ్చినట్టుగా పీకేసి ఆ సరోవరం అంతా కూడా చిందర వందర చేసేసినాయట. అవి ఫుల్ ఎంజాయ్ చేయడం మొదలుపెట్టినాయట ఆ సరోవరంలో దిగి. ఈ తన ఎవరు, ఈ గజరాజు గజేంద్రుడు ఉన్నాడు కదా, తను తన యాక్టివిటీస్ తో ఈ మొత్తం ఈ భార్యలందరినీ కూడా ఆనంద పెట్టడం, వాళ్ళందరినీ నవ్వించడం స్టార్ట్ చేస్తాడట. ఏం చేసేవాడు, తనది చాలా హ్యూజ్ ట్రంక్ కదా, ఆ ట్రంక్ నిండుగా వాటర్ పీల్చుకునేవాడట సరోవరంలోది. అలా వాటర్ పీల్చుకుంటున్నప్పుడు ఆ సరోవరంలో ఉన్న జలచరాలన్నీ కూడా ఆ ట్రంక్ లోకి వెళ్ళిపోవడం మొదలుపెట్టినట్టు. పెద్ద పెద్ద ఫిష్లు, క్రాబ్స్, క్రోకోడైల్స్ అన్ని కూడా ఆ ట్రంక్ లోకి వెళ్ళిపోయినాయట. వెళ్ళిపోతే దాన్ని పైకి పెట్టి ఫుల్ ఫోర్స్ తోటి దాన్ని బయటికి విడిచిపెడితే ఆ ఏమయ్యేవట, మొత్తము మనకి 12 రాసులు ఉన్నాయి కదా, ఈ క్రాబ్స్ అన్ని వెళ్ళి కర్కాటక రాసులో పడ్డాయట. అంత ఫోర్స్ తోటి విడిచిపెట్టాడట. అలాగే ఈ ఫిష్లన్నీ కూడా వెళ్ళి మీన రాసులో పడ్డాయట. అలాగే ఇంకోటి ఏంటి, క్రోకోడైల్స్ ఉన్నాయి కదా, ఈ క్రోకోడైల్స్ అన్ని వెళ్ళి మకర రాశిలో పడ్డాయట. అంత ఫోర్స్ తోటి ఆ గజేంద్రుడు వాటిని, ఆ తన వైఫ్లందరినీ కూడా ఇలా తన పనులతోటి ఎంటర్టైన్ చేయడం స్టార్ట్ చేశాడట. సరే, ఇప్పుడు మళ్ళీ అతని పని అయిపోయిందట, ఇప్పుడు వైఫ్లు స్టార్ట్ చేశారట. వాళ్ళు ఏం చేశారు, ఆ సరోవరంలో ఉన్న కమల పువ్వులన్నీ కూడా 1000 ఫ్లాస్ తీసుకొచ్చి మొత్తం ఈ గజరాజు యొక్క హ్యూజ్ బాడీ అంతా కూడా డెకరేట్ చేశారట. దాంతో ఎలా కనిపించాడు ఈ గజరాజు అంటే, 1000 కన్నులున్న దేవేంద్రుడు లాగా కనిపించాడట. దేవేంద్రుడికి 1000 కళ్ళు ఉంటాయన్నమాట. 1000 కళ్ళు ఉన్న దేవేంద్రుడు లాగా కనిపించాడట.
తర్వాత ఈ తామర తూడులు ఉంటాయి కదా, ఈ స్టెన్స్ ఉంటాయి కదా, అవన్నీ తీసుకొచ్చి ఆ గజరాజుని అలంకరించారట. సో ఒళ్ళంతా కూడా స్నేక్స్ ని పెట్టుకుని ఉన్న శివుడు లాగా కనిపించాడట ఆ తామర తూళ్ళన్నీ వేస్తే గజరాజు. అలాగే మరలా తెల్ల తామర పువ్వుల్ని తీసుకొచ్చి గజరాజుని అలంకరిస్తే అది ఎలా కనిపించారంటే 1000 పడగలున్న శేషుడు లాగా కనిపించాడట. ఆదిశేషుడికి 1000 పడగలు ఉంటాయి కదా, ఆ శేషుడు లాగా తెల్లగా మెరిసిపోతూ కనిపించాడట గజేంద్రుడు. అలాగే ఈ సరోవరం అంతా ఎల్లో కలర్ మంచి గోల్డెన్ కలర్ పుప్పొడి కోలన్నంతా పడి ఉంది కదా, దాన్నంతా తీసుకెళ్లి మొత్తం తన బాడీ అంతా కూడా డెకరేట్ చేశారట. చేస్తే చక్కగా బంగారు కొండలాగా మెరిసిపోయాడట గజరాజు. వీటన్నిటి నుంచి ఈ దశలక్ష కోటి వైఫ్లు ఏం చేస్తారట, వాటి తొండాల్లోకి నీళ్లు పీల్చుకుని అవన్నీ కూడా ఇతని మీద స్ప్రింకిల్ చేయడం మొదలు పెట్టారట గజేంద్రుడి మీద. అప్పుడు ఎలా కనిపించాడంటే పెద్ద కాటుక కొండ, ఆ కాటుక కొండ మీదకి వీళ్ళు పోసే నీళ్ళన్ని ఒక సెలయేరులాగా క్రిందకు పడడం మొదలు పెట్టిందట. అలా ఇవి రెండు కూడా ఈ గజేంద్రుడు, గజేంద్రుడి యొక్క దశకోటి భార్యలు కూడా ఆ కాసారంలో ఆడుకుంటూ ఉన్నారట. ఈ శబ్దానికి, ఈ డిస్టర్బెన్స్ కి ఎక్కడో లోపల ఒక పెద్ద మకరేంద్రుడు, ఈయన గజేంద్రుడు అయితే ఆయన మకరేంద్రుడు, ఒక క్రోకోడైల్ అనమాట, అది కూడా చాలా హ్యూజ్ క్రోకోడైల్, నీటిలో ఎక్కడో చక్కగా అన్ని తిని జలచరాలన్నింటినీ కడుపు నిండా తిని లోపల ఎక్కడో పడుకుని ఉందట. పడుకునున్న మకరేంద్రుడికి మెలకు వచ్చిందట. మెలకు వచ్చి వెంటనే అతను ఏం చేశాడట, ఆ సరస్సులోంచి ఒక్కసారిగా పైకి లేచాడట. అక్కడ కూడా పోతన గారు ఒక మంచి పద్యంలో చెప్తారనమాట తను ఎలా లేచాడు అన్నది. సరసిలో నుండి పొడగరి సంభ్రమించి యుదరి కుప్పించి లంఘించి హుంకరించి భాను గబళించి పట్టు స్వర్భాను పగిది నొక్క మకరేంద్రుడి భరాజు నుడిసి పట్టే. వెంటనే చాలా ఫుల్ ఫోర్స్ తో అతను ముసలి యొక్క వేగానికి నీటిలో భుగా భుగా అని చెప్పేసి శబ్దం చేస్తూ అంత ఎత్తు ఆకాశాన్ని అందే అంత ఎత్తుగా ఎగసి పడ్డాయట ఆ నీళ్లు. ఉఫ్ అని చెప్పేసి ఆ ముసలి చేసిన ధ్వనికి మొత్తం ఆ వాటర్ లో ఉన్న జలచరాలన్నింటి గుండెలు కూడా అదిరిపోయాయట. ఆ ముసలి తోక చాలా పొడవుగా ఉందట, అంత తోకని ఆ సరోవరంలో టపా టపా కొడుతూ ఉంటే అలలన్నీ ఒక్కసారిగా ఎగిసిపడి వచ్చి ఈ బ్యాంక్ ను కొట్టి ఆ బ్యాంక్ నున్న పెద్ద పెద్ద చెట్లన్నీ పెళపెళా ఇరిగి పడిపోయినాయట. అలాగా అంత భయంకరంగా ఆ ముసలి బయటకు వచ్చి వెంటనే గజేంద్రుడి యొక్క కాలుని గట్టిగా ఒడిచి పట్టుకుందట. నా సరోవరాన్ని ఎలా డిస్టర్బ్ చేస్తున్నావు అని చెప్పి వచ్చి ఆ ముసలి ఈ గజేంద్రుడి యొక్క కాలు పట్టుకుందట. ఎలా అయితే రాహువు సూర్యుడిని పట్టుకుంటుందో అలా వచ్చి ఆ కాలుని ఒడిచి పట్టుకుందట ఈ ముసలి. దాంతో ఈ రెండు కూడా భయంకరంగా యుద్ధం చేసుకుంటూ ఉన్నాయట. ముసలి ఇప్పుడు దీన్ని ఒక్క విదిలింపు విదిలిస్తుంటే అంత దూరం వెళ్ళి తప్పమని పడుతుందట ముసలి. మళ్ళీ వెంటనే వచ్చి గజరాజు కాలు పట్టుకుని ఒక్కలాగలవుతుంటే అంత హ్యూజ్ బాడీ దబ్బని చెప్పి ఆ నీళ్ళల్లో పడుతుందట. అలా ఈ రెండు కూడా ఘోరమైన పోరాటాన్ని మొదలు పెట్టినాయట. అది ఒక రోజు కాదు, రెండు రోజులు కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు, ఎంత కాలం అవి పోరాడుకున్నాయంటే 1000 సంవత్సరాలట. 1000 ఇయర్స్ అవి అలా పోరాడుకుంటూనే ఉన్నాయట. ఓకే, అలా అయితే సో 1000 సంవత్సరాలు అయ్యేసరికి ఏమైందట, ఇద్దరు కూడా చాలా బలవంతులు. సో 1000 సంవత్సరాలు అలా పోరాడ, వాటికి ఏమైనా ఫుడ్ ఉందా అంటే లేదు, నిద్ర ఉందా అంటే లేదు, రెస్ట్ ఉందా అంటే లేదు, అలానే డైలీ ఇంకా అలాగే పోరాడుతూ ఉన్నాయట. అవి పోరాడుతూ ఉంటే 1000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత, 1000 ఇయర్స్ అయిపోయిన తర్వాత అప్పుడు ఈ ఎలిఫెంట్ వీక్ అయిపోవడం స్టార్ట్ అయిందట, క్రోకోడైల్ స్ట్రాంగ్ అవడం మొదలు పెట్టిందట. ఎందుకు అలా జరిగింది, ఎందుకంటే స్థాన బలం, ఎందుకంటే ముసలి ఉండేది ఎక్కడ, వాటర్లోనే కదా, అది ఎప్పుడు ఉంటుంది. కానీ ఎలిఫెంట్ అలా కాదు, ఎలిఫెంట్ అరణ్యంలో ఉంటుంది ఓన్లీ, ఎప్పుడు తనకి దాహం వేస్తే అప్పుడు, ఎప్పుడు తనకి స్నానం చేయాలంటే అప్పుడు వస్తుంది, తప్పించి అది ఉండేది భూమి మీద కదా. అలాగే ఈ కాలుని పట్టుకున్న ముసలి ఏం చేస్తుందంటే ఎలిఫెంట్ యొక్క కాలుకి చిల్లు పెట్టుకుని బ్లడ్ తాగేస్తుందట. సో దానికి ఆహారం అందేస్తుంది.
సో అది అక్కడే కదా, నీటిలోనే కదా అది నిద్రపోయినా అది ఉన్నా ముసలి ఉండేది నీటిలోనే కాబట్టి తనకి ఆహారం అందిస్తుంది. ప్లస్ దీన్ని పట్టి లాగేటప్పుడు ఏం చేస్తుంది అంటే ఒక్కొక్కసారి గట్టిగా పట్టినప్పుడు మనం ఊపిరి బిగబెట్టి లాగుతాం కదా, మళ్ళీ ఈ ఎలిఫెంట్ విడిపించుకున్నప్పుడు ఏం చేస్తుంది గాలి వదిలేస్తుంది. అలా ప్రాణాయామ కూడా చేసేస్తుంది అట. రేచకము కుంభకము అని చెప్పేసి పూరకము అనే ప్రాణాయామ కూడా చేసేస్తుందట. ఆ ఒక హఠ యోగి లాగా తయారైపోతుందట ఈ క్రోకోడైల్. పాపం ఈ తినిపి బ్లడ్ వెళ్ళిపోతుంది, ఎంత బ్లడ్ వెళ్ళిపోతుంది అంటే అంత బ్లడ్ వెళ్ళిపోతుంది, ఎందుకంటే కాళ్ళలోంచి చిల్లు పెట్టుకుని బ్లడ్ అంతా తాగేస్తుంది. ఆ సరోవరం అంతా కూడా రెడ్ గా అయిపోయింది అనమాట ఈ ఏనుగు యొక్క రక్తంతో. సో ఈ ఎలిఫెంట్ వీక్ అయిపోవడం మొదలు పెట్టిందట. ఇంకొక ఆనందం ఏంటి, ముసలికి ఎవరన్నా ఎన్ని వీక్ అయిపోతుంటే మనకు చాలా ఆనందంగా ఉంటుంది కదా, సో ఆ ఆనందం కూడా ఎక్కువైపోయిందట ఎలిఫెంట్ కి. సో ఇలాగ ఈ రెండు కూడా 1000 సంవత్సరాలు దెబ్బలాడుకుంటూ ఉన్నాయట. అప్పుడు 1000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత తిని ఎప్పుడైతే వీక్ అయిపోయాడో అప్పుడు తినకి రియలైజేషన్ స్టార్ట్ అయిందట. ఎవరికి, ఎలిఫెంట్ కి. ఏంటి నాకు 10 లక్ష కోటి భార్యలు ఉన్నారు, నేను ఎంత దర్పంగా జీవించేవాణ్ణి, ఏంటి నా పరిస్థితి ఇలా అయిపోయింది అని చెప్పి ఈ గజరాజు బాధపడడం మొదలు పెట్టాడట. అప్పుడు గుర్తొచ్చాడట, ఎవరికన్నా మన చేతిలో ఏమీ లేనప్పుడు, మనం ఏమి చేయలేని సిచ్యుయేషన్ వచ్చినప్పుడు మనకి ఎవరు గుర్తొస్తారు, మనం ఏమి చేయలేకపోతున్నాము, ఇంకా ఆ టైంలో మనకు గుర్తొచ్చేది భగవంతుడు కదా. అలాగే ఇంతకాలము తన బల గర్వంతో భగవంతుడు అన్నవాడే గుర్తురాలేదు గజేంద్రుడికి, నేను ఏదైనా చేసేయగలను, నేను ఏదన్నా సాధించగలను అనే ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. ఎప్పుడైతే ఇంకా తను ఏమి చేయలేకపోతున్నాను అని చెప్పి అనుకున్నాడో, ఎప్పుడైతే 1000 ఇయర్స్ పాస్ అయిపోయినాయో అప్పుడు తన మీద తనకి నమ్మకం పోయి అప్పుడు భగవంతుడు గుర్తొచ్చాడు ఈ గజరాజుకి. ముందు మళ్ళీ అనుమాన పడ్డాడు, అసలు ఉన్నాడా భగవంతుడు అనేవాడు, ఉన్నాడా, నేను ఇప్పుడు ప్రార్థిస్తే వచ్చి నన్ను రక్షిస్తాడా అనే అనుమానం వచ్చింది. ముందు వచ్చి ఏమనుకున్నాడు, కలడందురు దీనులయడా కలడందురు పరమ యోగి గణముల పాలన్ కలడందురన్ని దిశలను కలడు కలడ నడివాడు కలడో లేడో. నిజంగా భగవంతుడు అనేవాడు ఉన్నాడా. కొంతమంది అంటారు యోగ పురుషుల యొక్క మనసుల్లో ఉంటాడు భగవంతుడు అని చెప్పంటారు. భగవంతుడు అటమ్మా అందరి హృదయాల్లోనూ ఈ సైజులో ఉంటాడట, బొటన వేలు సైజులో ఉంటాడట. అది మనం రియలైజ్ అవ్వలేం, కానీ ఈ యోగ ధ్యానము ఇవన్నీ చేసుకుంటారు కదా ఈ యోగులు మునులు వీళ్ళందరూ, వాళ్ళు భగవంతుడిని ఈ సైజులో వాళ్ళ హృదయంలో దర్శించుకోగలుగుతారట. ఓకే, మనం మన హృదయంలో భగవంతుడు ఉన్నా మనం అది మనం ఆయన దర్శించుకోలేము, అది రియలైజ్ కాలేము. కానీ ఎవరైతే భగవంతుని మీద సంపూర్ణమైన భక్తి శ్రద్ధలు ఉన్నాయో వాళ్ళు దర్శించుకోగలరట మనసులో ఉన్న బొటన వేలు సైజులో ఉన్న భగవంతుడిని. సో అలా యోగుల యొక్క హృదయాల్లో ఉంటాడు భగవంతుడు అని చెప్పంటారు. నిజంగా ఉన్నాడా లేదా అని చెప్పి అనుమానపడిందట. ఎప్పుడు కూడా భగవంతుడికి ఇక అన్యదా శరణం నాస్తి త్వమేయ శరణం స్వామి, ఇంకా నాకు వేరే దిక్కులేదు నువ్వే కాపాడాలి అని చెప్పి పూర్తి విశ్వాసంతో భగవంతుని ప్రార్థించుకున్నప్పుడు తప్పకుండా భగవంతుడు వచ్చి మనల్ని రక్షిస్తాడు. ఈ విషయంలో మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతుంది కదా, మీరు అందరూ చూసే ఉంటారు కదా స్టోరీస్. అప్పుడు ఏం చేస్తుంది ద్రౌపది, ఏమనుకుంటుంది, నాకు 5 భర్తలు ఉన్నారు, వాళ్ళు చాలా శక్తివంతులు, వాళ్ళు నన్ను కాపాడుతారు అని చెప్పి అనుకుంటుంది. సో 5 భర్తలు కూడా ఏమి చేయరు, కాపాడలేకపోతారు. అప్పుడు ఏమనుకుంటుంది, నా మామలు ఉన్నారు, గురువులు ఉన్నారు, ఈ భీష్మాచార్యుడు ద్రోణాచార్యుడు వీళ్ళందరూ ఆచార్యులు ఉన్నారు, ఇంత పెద్ద గొప్ప గొప్ప వాళ్ళందరూ సభలో ఉన్నారు, వాళ్ళు కాపాడతారు నన్ను అని చెప్పేసి ఆవిడ అనుకుంటుంది. వాళ్ళు కూడా ఏమీ చేయరు. అప్పుడు ద్రౌపది ఏం చేస్తుంది, తన్ను తాను రక్షించుకోవడానికి ట్రై చేస్తుంది. పాపం ఆవిడ పౌటను గట్టిగా పట్టుకుని దుశ్శాసనుడు చీరలు లాగుతుంటే గట్టిగా పట్టుకుంటుంది. ఈవిడ బలం ఎంత సరిపోతుంది, అతను చాలా బలవంతుడు కదా, అయినా కూడా తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు కూడా భగవంతుడు ఏమి ఇంటర్ఫీర్ అవడు. ఇంకా ఈవిడ పూర్తిగా అర్థమైపోతుంది, ఇంకా నన్ను ఇక్కడ ఈ సభలో నన్ను కాపాడేవాళ్ళు ఎవరూ లేరు, నన్ను నేను కాపాడుకోలేను, నా శక్తి సరిపోదు అని ఆవిడ పూర్తిగా అర్థమైనప్పుడు ఇంకా మొత్తం తన ప్రయత్నాన్ని అంతటినీ వదిలేసి 2 చేతులు పైకి పెట్టేస్తుంది. ఇవి నా శారీని కూడా హోల్డ్ చేయదు ఆవిడ, అది కూడా వదిలేసి 2 చేతులు పైకి పెట్టి అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మని ప్రార్థిస్తుంది అనమాట. వెంటనే అప్పుడు ఆయన ఆవిడకి శారీ ఇవ్వడం అది మీకు తెలుసు కదా,
వెంటనే ఆయన ఆవిడకి సహాయం చేస్తారనమాట. అలా ఇంక మొత్తం మన ప్రయత్నం అంతా వదిలేసి పూర్తిగా నువ్వే కాపాడాలి నన్ను అని సంపూర్ణ విశ్వాసంతో మీరు భగవంతుని ప్రార్థించుకున్నప్పుడు తప్పకుండా ఆయన వచ్చి సహాయం చేస్తాడు. ఇది మీరు పంచాయత స్తోత్రంలో కూడా మీరు నేర్చుకున్నారు కదా, ఈ విషయం గురుగారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా మీకు. అదనమాట ఎప్పుడు కూడా భగవంతుని మీరు ప్రార్థించుకున్నప్పుడు సంపూర్ణమైన విశ్వాసంతో ఆ భగవంతుని మీద నమ్మకంతో ఆ భగవంతుని ప్రార్థించుకోవాలి. సో ఇప్పుడు కూడా డౌట్ పడింది అసలు భగవంతుడు ఉన్నాడా లేడా, యోగులు మునులు వాళ్ళ హృదయాల్లో ఉంటారు అని చెప్పంటారు, ఎవరైనా దీనులు ఉంటే ఆ దీనుల హృదయాల్లో ఉన్నాడు అని చెప్పంటారు, ఉన్నాడు ఉన్నాడు అన్న భగవంతుడు నిజంగా ఉన్నాడా అని మనసులో అనుమానం పడుతుంది. సో అప్పుడు కూడా భగవంతుడు తనకేం హెల్ప్ చేయడానికి రాలేదు. అది కూడా అయిపోయిన తర్వాత ఇంకా కొంతసేపటికి ఇంకా తన కండిషన్ చాలా వర్స్ట్ అవుతుంది. అప్పుడు అంటుంది, లావు పింతయు లేదు ధైర్యంబు విలోలంబయ్యన్ ప్రాణములు ఠావుల్ దప్పెన్ మూర్చ వచ్చే తనువుల్డెన్ శ్రమంబయ్యన్ నీవే తప్ప ఇహ పరంబెరుగ మన్నింపదగన్వీనల్ రావే ఈశ్వరా కావవే వరదా సంరక్షింపు భద్రాత్మక అని చెప్పి చెప్తుంది. ఈ శరీరంలో ముసలితో పోరాడే శక్తి కొంచెం కూడా లేదు, ఆ శక్తి అంతా కూడా సన్నగిల్లిపోతుంది, నా ధైర్యం అంతా పోయింది, నా ప్రాణాలు లేచిపోతున్నాయి, శ్రోత తప్పిపోతుంది, నా శరీరం అంతా కూడా అలసిపోయింది, ఇక నాకు నీవే దిక్కు, ఏ రూపముందో నీకు నాకు తెలియదు, ఏ గుణముందో నాకు తెలియదు, కానీ భగవంతుడు అనే ఒక వాడు నువ్వు ఉన్నావన్న విషయం మాత్రం నాకు తెలుసు, నువ్వు ఉన్నావని నమ్మి నేను నిన్ను ప్రార్థిస్తున్నాను. సో వరద, ఓ వరాలు ఇచ్చే పరమాత్మ ప్లీజ్ నువ్వు రా, వచ్చి నన్ను రక్షించు అని చెప్పి మొరపెట్టుకోవడం స్టార్ట్ చేసిందట. మొరపెట్టుకోవడం స్టార్ట్ చేస్తే ఏమని పిలిచింది అది, ఎవరినన్నా అడ్రస్ చేస్తే నువ్వు వచ్చి నాకు హెల్ప్ చేయని చెప్పి పేరు పెట్టి పిలిస్తే ఎవరో ఒకళ్ళు వచ్చి సహాయం చేస్తారు. కానీ ఇక్కడ ఎవరినన్నా పేరు పెట్టి పిలిచిందా ఈ గజేంద్రుడు? పిలవలేదు. ఓ శివ నువ్వు వచ్చి నన్ను కాపాడు అని శివుణ్ణి ప్రార్థించలేదు. ఓ గణేష నువ్వు వచ్చి నన్ను కాపాడు అని గణేషుని ప్రార్థించలేదు. ఓ దుర్గామా నువ్వు వచ్చి నన్ను కాపాడు అని దుర్గాదేవిని ప్రార్థించలేదు. అలా ఎవరి పేరు కూడా ఆవిడ పెట్టలే, గజేంద్రుడు ఎవరి పేరు పెట్టి కూడా పిలవలేదు. ఎలా పిలిచింది తను, ఎవ్వని చెజనించు జగము ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణంబెవ్వడు అనాది మధ్య లయుడెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు వాని నాత్మభవు నీశ్వరుణే శరణంబు వేడదన్ అని చెప్పంది. ఏమంటే ఏమంది, ఎవ్వని చే జనించు జగం, ఈ చరాచర సృష్టి అంతా కూడా ఎవ్వరి నుంచి వచ్చిందో, ఎవ్వని లోపల నుండి లీనమై తిరిగి ఎవరిలో లీనమైపోతుందో, అలా ఆది అధ్య ఆది మధ్య అంతములు లేనివాడెవడో, అన్నీ తానే అయిన వాడెవడో, ఎలా పుట్టాడు అంటే ఆయన తెలియదు, ఎవరికి తెలియదు, ఆయన ఎప్పుడు పుట్టాడో ఎవరికి తెలియదు, ఎలా పుట్టాడో తెలియదు, ఆయన అసలు పుట్టలేదు, ఎప్పుడు ఉన్నాడు ఆయన. ఓకే, ఆయన ఆత్మభవుడు, ఆయన స్వయంభు, సర్వాంతర్యామి, నిష్కలంకుడు అయిన ఆ సర్వాంతర్యాన్ని వచ్చి నన్ను కాపాడాలి, ఈ చరాచర సృష్టి జరగడానికి మూల కారణం ఎవరో ఆ మూల పురుషుడు వచ్చి నన్ను కాపాడాలి అని చెప్పి ప్రార్థించిందట. ఏ పేరు పెట్టలేదట, మూల మూల అని చెప్పేసి ఆ మూల కారణాన్ని, ఓకే, ఆ రూట్ ఎవరైతే ఉన్నారో అతన్ని పిలిచిందట. పిలవగానే ఈ గజేంద్రుడు పెడుతున్నా చెప్పాను కదా, చాలా బిగ్గరగా అరుస్తాడని, ఉరుములకి కూడా సమానమైన సౌండ్తో అరుస్తాడని చెప్పాను కదా, అంత గట్టి గట్టిగా అరుస్తుంటే మొత్తం అన్ని లోకాలు దద్దరిల్లిపోతున్నాయట. ఇది శివలోకంలోను, అలాగే ఇక్కడ మొత్తం అన్ని లోకాలు, వరుణ లోకంలోను, వాయులోకంలోను, ఇంద్రలోకంలోను, అన్ని చోట్ల కూడా ఆయన పిలుపు వినిపిస్తుందట. పిలిపిస్తే వాళ్ళందరూ ఏమంటున్నారట, నన్ను కాదు, ఈ గజేంద్రుడు పిలుస్తున్నది నన్ను కాదు, ఈ చరాచర సృష్టికి కారణమైన వాడి నేను కాదు అని చెప్పి పైకి చూపిస్తున్నారంట. అలా పై పైకి పై పైకి సత్యలోకం వైపు చూపిస్తున్నారంట. ఎవరుంటారు సత్యలోకంలో? ఆ శ్రీమన్నారాయణుడు, ద సుప్రీం వన్, సత్యలోకంలో ఉంటాడు. పిలిచేది నన్ను కాదు, ఆ మూల కారణాన్ని పిలుస్తున్నాడు అని చెప్పి అందరూ పై పైకి పై పైకి అన్ని లోకాల వాళ్ళు కూడా పై పైకి చూపిస్తున్నారట. బ్రహ్మలోకం ఎక్కడ, వైకుంఠం వైపు, విష్ణులోకం వైపు చూపిస్తున్నారట అందరూ.
సో అప్పుడు ఆయన మహావిష్ణువు పరుగు పరుగున బయలుదేరి వచ్చారట. కరెక్ట్గా ఇంతవరకు కూడా ఇదంతా రాస్తున్నది ఎవరు? పోతన గారు కదా, ఆథర్ పోతని కదా ఇంతవరకు రాస్తున్నారు ఆయన. యాక్చువల్గా ఆయన రాసింది ఏంటి, వ్యాస భగవానుడు సంస్కృతంలో రచించిన దాన్ని ఈయన తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు. సో అక్కడైతే కనుక వ్యాస భగవాను వారు ఎవరు, సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క అవతారం ఆయన. సో ఆయనకి శక్తి ఉంటుంది కదా, పరమాత్మ ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తాడు, ఆయన ప్లేస్ ఏంటి అన్నది ఆయనకి కొంత నాలెడ్జ్ ఉంటుంది, ఎందుకంటే ఆయన భగవంతుడి యొక్క అంశ. కానీ పోతన గారికి అలా తెలియదే, ఈ భగవంతుడు ఎక్కడ ఉంటాడు, ఆ వైకుంఠం ఎలా ఉంటుంది, ఈ గజేంద్రుడు పిలిచేసరికి ఆ పరమాత్మ ఏం చేస్తున్నాడు, ఆయన ఎక్కడ ఉన్నాడు, ఎలా రాయాలో పోతన గారికి అర్థం కాలేదు. ఆయన పెన్న ఆగిపోయిందట, ఎంత ఆలోచించినా ఆయనకి ఏమీ కూడా స్మరణకి రాలేదట. ఎలా రాద్దాం ఎలా రాద్దాం అని చెప్పి చాలా స్ట్రగుల్ అయ్యారట. కానీ అసలు ఆయన బ్రెయిన్ లో ఎట్లాంటి ఐడియాస్ రాలేదట. సో అప్పుడు ఏమనుకున్నారు ఆయన, సరే నేను కొంత టైం వదిలేద్దాము, ఆలోచిద్దాము అని చెప్పి తన కూతుర్ని పిలిచి, అమ్మ నేను బయటికి వెళ్ళి సంధ్యావందనం చేసుకుని వస్తానమ్మా, నాకేమీ స్మరణకు రావట్లేదమ్మా, నా కళ ముందుకి కదలట్లేదు, ఏం రాయాలో అర్థం కావట్లేదు అని చెప్పి సంధ్యావందనం చేసుకుని వస్తానని చెప్పి నదికి బయలుదేరి వెళ్ళారట. ఆయన ఇలా వెళ్ళారో లేదో వెంటనే లోపలికి మళ్ళీ తిరిగి వచ్చారట. జస్ట్ 1 మినిట్ లోనే బ్యాక్ వచ్చారట. బ్యాక్ వచ్చి చరచరా లోపలికి వెళ్ళిపోతున్నారట. ఆయన అదేంటి నాన్న, నువ్వు సంధ్యావందనం చేసుకుంటానని చెప్పి వెళ్ళి వెనక్కి వచ్చేస్తావేంటి అని చెప్పి అడిగిందట కూతురు. లేదమ్మా, నేను రాయాలనుకున్న పద్యం ఎలా రాయాలో నాకు స్మరణకు వచ్చింది, అది పూర్తి చేసేసి వెళ్దామని వచ్చాను అని చెప్పి కూర్చుని టకటకా ఆ పద్యాన్ని రాసేసి మళ్ళీ ఆయన చరచరా బయటికి వెళ్ళిపోయారట. ఆయన వెళ్ళిన జస్ట్ 2 మినిట్స్కే మళ్ళీ అసలు పోతన గారు లోపలికి రావడం జరిగిందట. ఏంటి నాన్న, బయటికి వెళ్తావు లోపలికి వస్తావు, పద్యం కంప్లీట్ అయిపోయిందని అన్నావు కదా, ఇంకా ఎందుకు అలా కంగారు పెడతావు అని చెప్పేసి అడిగిందట కూతురు. అదేంటమ్మా, నేను నీకు సంధ్యావందనం చేసుకుంటానికి వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళాను కదా, వెళ్ళిన తర్వాత నేను ఇదే తిరిగి రావడం, ఎందుకు వస్తావు వెళ్తావు అంటావేంటి అని చెప్పి అడిగారట. అదేంటి నాన్న, నాకు ఏదో పద్యం గుర్తొచ్చిందని చెప్పి దాన్ని పూర్తి చేసి వెళ్ళావు కదా అని చెప్పి చెప్పిందట కూతురు. దాంతో పోతన గారికి అనుమానం వచ్చి వెళ్ళి బుక్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ చక్కగా ఒక పద్యం రాసేస్తుందట. ఆ పద్యంలో భగవంతుడి యొక్క అడ్రస్ అంతా కూడా క్లియర్ గా ఉందట. అంటే ఎవరు వచ్చింది, శ్రీరామచంద్రుల వారే స్వయంగా వచ్చి ఆ పద్యాన్ని ఆయన రాసి ఆయన పూర్తి చేసి వెళ్ళడం జరిగిందనమాట. ఆ భగవంతుడు, సాక్షాత్తు భగవంతుడు రాసిన ఆ పద్యం ఏంటో మనం చూద్దాం అప్పుడు. అదేంటంటే, అల వైకుంఠపురంబులో నగరిలో నా మూల సౌధంబు దాపల మందార వనాంతరామృతసర ప్రాతేంబు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగు నాపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహి అన కుయ్యాలించి సంరంభి అని చెప్పి రాసిందట. దీని ఏంటో చూడండి, ఈ గజేంద్రుడి యొక్క ఆర్తనాదాన్ని విన్న శ్రీమన్నారాయణుడు ఎక్కడున్నాడు అంటే వైకుంఠంలో ఉన్నారట. ఆయన వైకుంఠంలో ఎక్కడ, అంతఃపురంలో. ఆయన అంతఃపురంలో ఒక మూల ముఖ్యమైన సౌధం, ఒక కార్నర్ లో ఒక ముఖ్యమైన రూమ్ ఉందట. దానికి దగ్గరగా మందారవనం ఉందట. మందారవనం అంటే మన ఇక్కడ ఈ భూమి మీద ఉండే మందార చెట్టు కాదమ్మా, అది కల్పవృక్షం అనమాట. స్వర్గలోకంలో వైకుంఠంలో ఉండే ఒక అది డివైన్ ట్రీ అనమాట. అది ఆ యొక్క కల్పవృక్షాల యొక్క వనంలో ఒక సరోవరం ఉందట. సరోవరం అంటే సరస్సు, కొలను. ఓకే, దానిలో ఏమున్నాయి, మామూలుగా సరస్సులో ఏముంటాయి, వాటర్ కదా ఉంటుంది. కానీ ఆ సరోవరం అమృత సరోవరం అట. అది దేనితో నిండి ఉంది, అమృతంతో నిండి ఉందట ఆ సరోవరం. ఆ సరోవరం ప్రక్కన చంద్రకాంత శిలలు, చంద్రకాంత శిలలు అంటే మీరు బ్లాక్ మార్బుల్ అని చెప్పనుకోవచ్చు, చక్కగా నల్లటి కలర్ లో మెరిసిపోతున్న షైనీగా ఉన్న రాళ్ళు అనమాట. ఆ చంద్రకాంత శిలలు ఉన్నాయట ఆ సరోవరం. దాని పక్కన ఒక మంచి బెడ్ ఉందట. ఆ బెడ్ దేంతో వేసి ఉందంటే బ్లాక్ కలర్ లోటస్ ఫ్లవర్స్ తోటి అందంగా డెకరేట్ చేసిన ఒక బెడ్ ఉందట. ఆ బెడ్ మీద లక్ష్మీదేవితో ప్రణయ కలహంలో ఉన్నాడట శ్రీ మహావిష్ణువు. ఆ లక్ష్మీదేవితో ఆయన ఆడుకుంటున్నారట, ఆవిడని ఏడిపిస్తున్నారట ఆయన అక్కడ ఆ బెడ్ మీద. అట్లాంటి విష్ణువు అక్కడ ఈ యొక్క గజేంద్రుడు
కంగారు పడుతూ ఎంతో ఇదిగా పిలుస్తున్నాడు కదా, నన్ను రక్షించు రక్షించు అన్న కుయ్యి, కుయ్యి అంటే మొర, దాని మొర ఆలకించి ఆ గజేంద్రుని రక్షించడానికి అని చెప్పి ఆ విష్ణుమూర్తి బయలుదేరి రావడం జరిగిందట. ఎప్పుడైతే భగవంతుడు సాక్షాత్తు శ్రీరామచంద్రుడే వచ్చి పోయం రాశారో ఇంకా పోతన గారికి ఆనందానికి హద్దులు లేకుండా అయిపోయినాయట. అయిపోయి తర్వాత ఈ కలవైకుంఠపురంలో తర్వాత ఏదైతే పద్యం రాశారో అది పోతన గారికి చాలా చాలా ఇష్టమైన పద్యం అట. మొత్తం భాగవతం మొత్తంలోనూ పోతన గారి ఫేవరెట్ పోమ్ అన్న ఉంటే గనక ఇదట, ఇది రాశారట. అది అదేంటో చూద్దాం. సిరికింజప్పడు శంఖ చక్ర యుగమున్ ముంజేయి సంధింపడే ఏ పరివారంబును జీరడు అభ్రగపతిన్ పన్నింపడు ఆకర్ణికాంతర ధమ్మిళ్ళము చక్కనొత్తడు వివాద ప్రోత్తిత శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణోత్సాహి అయి. ఆయన ఎలా వచ్చారు అంటే సిరికింజప్పుడు పక్కనున్న లక్ష్మీదేవికి కూడా చెప్పలేదట, అమ్మతోనే కదా ఆయన ఆడుకుంటున్నారు ఆ బెడ్ మీద, అట్లాంటిది అమ్మకు కూడా చెప్పలేదట. శంఖ చక్ర యుగము ముంజేయి సంధింపుడు, రెండు శంఖ చక్రాల్ని ఆయన చేతుల్లో ధరించలేదట. ఏ పరివారం బొను జీరడు, తన వాళ్ళెవ్వరిని కూడా సేవకుల్ని ఎవరిని కూడా మీరు రండి అని చెప్పి ఎవరిని పిలవలేదట. అభ్రగపతిని బన్నింపడు, స్వామి ఎక్కడికి వెళ్ళినా కూడా గరుత్మంతుడి మీద ఎక్కి వెళ్తారు కదా, అట్లాంటిది గరుత్మంతుడిని కూడా ఆయన గరుత్మంతుడి మీద కూడా అధిరోహించలేదట, ఆయన మీద కూడా రాలేదట ఆయన. ఆకర్ణికాంతర ధమ్మిళ్ళము చక్కనొత్తడు, అక్కడ లక్ష్మీదేవితో అమ్మతో ఆడుకుంటున్నారు కదా, దాంతో స్వామిది గిరిజాల జుట్టు అందమైన జుట్టు అనమాట, ఆ జుట్టు ఆయన వెనకాల ముడి వేసుకుని ఉంటారు, ఆ ముడి ఊడిపోయిందట, ముడి ఊడిపోయి జుట్టు అంతా కూడా ఆయన ఫేస్ మీద ఎదురుకొచ్చి పడిపోతుందట. ఓకే కృష్ణుడు మీ గురుగారు చూపిస్తున్నారు చూడండి, ఓకే ఆయన హెయిర్ అంతా కూడా వచ్చి మీద పడిపోతుందంట, ఫ్రంట్ కి వచ్చి పడిపోతుందట. ఆ పడిపోతున్న జుట్టును కూడా ఆయన వెనక్కి తోసుకోవట్లేదట. వివాద ప్రోత్తిత శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు, అమ్మవారితో ఆడుకున్నప్పుడు ఆవిడ పౌటి కొంగును పట్టుకుని ఉన్నారట స్వామి, ఆ పౌటి కొంగు కూడా విడవడం మర్చిపోయారట ఆయన, అది కూడా విడవలేదట. ఎందుకోసం? ఆ గజేంద్రుడి యొక్క ప్రాణాలు రక్షించాలి అనే కంగారులో స్వామి అమ్మ యొక్క చీరను కూడా విడిచిపెట్టలేదట, దాన్ని పట్టుకునే ఆయన పరిగెట్టుకుని వెళ్ళిపోతున్నారట. ఏంటి గరుత్మంతుడి మీద కూడా కాదు, ఆయనే పరిగెట్టుకుని వెళ్ళిపోతున్నారట. గరుత్మంతుడు అంటే స్పీడ్ గా రాడేమో, నేను వెళ్ళి ఎలిఫెంట్ని రక్షించాలి అని చెప్పి కంగారు పడి అమ్మ చీర విడిచిపెట్టకుండా ఏ వెహికల్ ని తీసుకోకుండా, స్వామివారికి పంచాయుధాలు ఉన్నాయి కదా చాలా పవర్ఫుల్ ఆయుధాలు కదా, ఆ పంచాయుధాలను కూడా ఆయన తీసుకోకుండా కంగారులో ఆయనే పరిగెట్టుకుని వెళ్ళిపోతున్నారట. ఓకే పోతన గారికి చాలా బాగా నచ్చిన పద్యం ఇది అని చెప్పాను కదా. పోతన గారికి ఒక ఫ్రెండ్ ఉండేవారు, ఆయన రిలేటివ్ కూడా శ్రీనాథుడు అని చెప్పి, పోతన గారి టైంలోనే ఆ కవి అనమాట ఆయన కూడాను. సో ఆయనతో షేర్ చేసుకున్నారట, చూడు చూడు నేను ఈ పద్యం రాశాను ఇది ఎంత బాగా వచ్చిందో చూడు అని చెప్పేసి ఆయన ఫ్రెండ్ తోటి షేర్ చేసుకున్నారట. షేర్ చేసుకుంటే ఆయన ఏముంది ఏంటిది ఈ పద్యంలో ఏమీ లేదు, పక్కనే ఉన్న లక్ష్మీదేవితో నేను ఎలిఫెంట్ని కాపాడొస్తానని ఎంతసేపట్లో చెప్తారాయనా, అది కూడా చెప్పే టైం లేదా, శంఖ చక్రాన్ని ఎంతసేపట్లో చేత్తో పట్టుకుంటారు, అలా అమ్మవారి కొంగు పట్టుకుని వచ్చేయడం ఏంటి, ఇలా కామెంట్ చేశారట. అంత కంగారులుగా వచ్చేయాల్సిన అవసరం ఏమీ లేదు, ఆయన చక్కగా పంచాయతీని తీసుకుని రావచ్చు, అమ్మవారికి నేను ఇప్పుడే చెప్పు వెళ్ళొస్తాను గజేంద్రుని కాపాడొస్తానని చెప్పి వెళ్ళొచ్చు అని చెప్పి ఆయన గాలి తీసేసారట. పాపం ఏం చాలా ఇష్టపడిన పద్యాన్ని ఆయన చాలా లైట్గా తీసి పడేశారట, దాంతో హర్ట్ అయ్యారట పాపం పోతన గారు. సరే ఎలా అయినా సరే మా బావకి బుద్ధి చెప్పాలి, వీళ్ళిద్దరికి రిలేషన్ కూడా ఉంటుంది అనమాట, బావ అవుతారు ఆయన. సో ఎలా అయినా మా బావకి బుద్ధి చెప్పాలి అని చెప్పి అనుకున్నారట. అనుకుని ఒకరోజు సరే అయితే నీ కుమారుణ్ణి తీసుకుని మా ఇంటికి భోజనానికి రా బావా అని చెప్పి ఇన్వైట్ చేస్తారట, లంచ్కి ఇన్వైట్ చేస్తారట. సరే కదా అని చెప్పి శ్రీనాథుడు తన కొడుకుని తీసుకుని పోతన గారి ఇంటికి లంచ్కి వెళ్ళారట. లంచ్కి వెళ్ళాక అప్పుడు ఆ బాబుని పిలిచి, నాన్న నేను నాన్నకు వడ్డిస్తాను మనం తర్వాత తిందాము, అంతవరకు నువ్వు వెళ్ళి ఆడుకో అమ్మా అని చెప్పి చెప్పారట ఆ బాబుకి. ఆ సరే మావయ్య అని చెప్పి ఆ బాబు వెళ్ళి ఆడుకుంటున్నాడట, బ్యాక్ యార్డ్ లో ఆడుకుంటున్నాడట. ఈయన పోతన గారు శ్రీనాథుడికి భోజనం వడ్డించి ఆయనకి విసనకర వేస్తూ సపర్యలు చేస్తూ వడ్డిస్తున్నారట.
ఆయన శ్రీనాథుడు భోజనం చేయడం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందట, పెరుగు అన్నం తింటున్నారట ఆయన లాస్ట్ లో. కొంచెం పెరగన్నం మిగిలి ఉందనగా పోతన్ గారు జాగ్రత్తగా లేచి ఆ బ్యాక్ యార్డ్ లోకి వెళ్ళి ఒక పెద్ద బండరాయి తీసుకుని ధబ్మన్ సౌండ్ వచ్చేటట్టుగా బావిలో వదిలేశారట. బావిలో వదిలేసి గట్టి గట్టిగా అరవడం మొదలు పెట్టారట. బావ బావ తొందరగారా తొందరగారా, పిల్లాడు నూట్లో పడిపోయాడు, పిల్లాడు నూట్లో పడిపోయాడు అని చెప్పి గట్టి గట్టిగా అరవడం మొదలు పెట్టారట. అది విని పోతన గారు తన కొడుకు నూతిలో పడిపోయాడు అని చెప్పేసి కంగారు పడుతూ ఆ పెరుగు అన్నం ఒక ముద్ద నోట్లో పెట్టుకున్నారట. నోట్లో అది నవ్వులుతున్నారు, ఒక ముద్ద చేతిలో ఉందట. ఆ నోటిలో పెరుగు ముద్ద నోట్లోను, చేతిలో ఒక పెరుగు ముద్ద చేతిలోను పట్టుకుని పరిగెట్టుకుని ఆ వెళ్ళ దగ్గరికి వచ్చారట. వెళ్ళ దగ్గరికి వస్తే అప్పుడు పోతన గారు అన్నారట, బావా పిల్లాడు నూతిలో పడిపోయినప్పుడు పిల్లాడిని తీయాలంటే నువ్వు ఒక తాడో లేదా లేడరో ఏదో ఒకటి తీసుకుని రావాలి కదా, నువ్వేంటి పెరుగు ముద్ద తీసుకుని వచ్చావేంటి, ఈ పెరుగు ముద్ద నూతిలో పడిపోయిన పిల్లాడిని రక్షించగలదా అని చెప్పి అడిగారట. ఈయనకి బుద్ధి చెప్పడం కోసం అని చెప్పి అలా చెప్తారట. అలాగే భగవంతుడు కూడా అంతేని, తన భక్తులు తనకి ఎంతో ఇష్టమైన భక్తులకి ఏదైనా ఆపద జరిగిందంటే ఆయన ఏమి చూసుకోడు, ఎలా ఉన్నవాడు అలా హుటాహుటిని పరిగెట్టుకుని వచ్చేస్తాడు. ఇది బావా నేను ఆ పద్యంలో రాసిన దానికి భావం ఇది అని చెప్పి చెప్పారట. దాంతో ఆ శ్రీనాథుల వారికి క్లియర్ గా అర్థమైందట పోతన గారి యొక్క భావం. ఓకే సరే, అలా వచ్చారు కదా. వచ్చినప్పుడు ఏమైంది, పాప అమ్మవారు పొంగు పట్టుకు లాగేస్తుంటే వెనకాల అమ్మవారు రావాలి కదా. ఎలా వచ్చారట, తన వెంట సిరి లచ్చి వెంట నవరోధ వ్రాతమున్, దాని వెంకను భక్షీంద్రుడు వాణి శాంతను ధను కౌమోదికి శంఖ చక్ర కనికాంబయంబును, నారదుండు ధ్వజనీకాంతుడు రావచ్చి రొయ్యన వైకుంఠపురంబున గలుగు ఆబాల గోపాలంబునన్. ఎలా వచ్చారట, స్వామివారు లక్ష్మీదేవి పొంగు పట్టుకుని లాక్కొని వచ్చేస్తుంటే పాపం అమ్మ వెనకాల పరిగెట్టుకుంటూ తొట్టుపాటు పడుతూ పాపం ఆవిడ చాలా స్పీడ్గా వస్తున్నారట. ఇదేంటి అమ్మని ఇలా లాక్కెళ్ళిపోతున్నారేంటి, అమ్మకి ఏమైనా అవసరం అవుతుందేమో అని చెప్పి ఆ అంతఃపురంలో అమ్మకు సేవ చేసే అంతఃపుర స్త్రీలందరూ కూడా వెనకాల వాళ్ళు పరిగెట్టుకొస్తున్నారట. వాళ్ళు వెనక ఎవరు వస్తున్నారట, పక్షేంద్రుడు అంటే గరుత్మంతుడు వస్తున్నాడట. అయ్యో స్వామి మీరు నన్ను అద్రోహించండి, నేను నిమిషంలో తీసుకెళ్ళి మిమ్మల్ని అక్కడ డ్రాప్ చేస్తాను కదా, మీరు ఎందుకు అలా కష్టపడతారు అని చెప్పి వస్తుంటే పాపం గరుత్మంతుడు కూడా అందుకోలేకపోతున్నాడట స్వామి యొక్క వేగాన్ని. ఆయన అంత వేగంగా వెళ్ళిపోతున్నారట. ఆ తర్వాత ఎవరు, పంచాయుధాలు శంఖము చక్రము గద ఖడ్గము ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా పురుష రూపాలను ధరించి అవి వాళ్ళ వెనకాల పరిగెట్టుకు వస్తున్నట్టు. స్వామి మేము చూసుకుంటాం కదా, మీరు ఎందుకు అంత కంగారు పడతారు, ఆ ముసలి సంగతి మేము చూస్తాం కదా అని చెప్పి చెప్తున్నాయట ఈ పంచాయుధాలు. అవేమి స్వామివారికి వినిపించట్లేదట. వాళ్ళు వెనక నారదుడు, ఏంటి స్వామి ఇలాగా లక్ష్మీదేవితోటి ఇంత పరివారంతోనూ వెళ్ళిపోతున్నారు, అసలు ఏం జరిగింది ఏంటి విషయం తెలుసుకోవడానికి నారద మహర్షి వెనకాల పరిగెట్టుకుని వస్తున్నారట. ఆయన వెనక విశ్వక్సేనుడు, విశ్వక్సేనుడు గురించి మీరు తెలుసుకున్నారు కదా, ఆయన ఎవరు, ఆయన సైన్యాధిపతి, ఆ వైకుంఠంలో అందరినీ కూడా కంట్రోల్లో ఉంచాయని ఆయన. ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు మీరు అందరూ అని చెప్పి ఒక బెత్తం పెట్టుకుని ఆయన వెనకాల పరిగెట్టుకొస్తున్నారట విశ్వక్సేనుడు వారు. అలాగా బాలుడు దగ్గర నుంచి గోపాలుడు, గోపాలుడు అంటే విష్ణుమూర్తి కదా, బాలుడు దగ్గర నుంచి గోపాలుడు వరకు ఆబాల గోపాలము కూడా రీ రీ రీమ్ అని చెప్పి వెళ్ళిపోతున్నారట త్రికూట పర్వతం వైపు. ఓకే, ఎందుకు, ఆ యొక్క గజేంద్రుణ్ణి రక్షించడానికి. పాపం అప్పుడు లక్ష్మీదేవి బాధలు చూడాలట, పాపం అమ్మ డ్రెస్ అంతా డిస్టర్బ్ అయిపోతుందట, అయిపోతుంటే అమ్మ సిగ్గుపడిపోతుందట, అయ్యో ఏంటి స్వామి నన్ను వదలండి అని చెప్పి అడుగుతుందట. ఏం జరిగింది ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుదామంటే ఆయన మొహం చాలా సీరియస్ గా ఉంది, ఆవిడకి అర్థమైపోయిందట. అడిగినా ఇప్పుడు ఏమీ చెప్పరు అని చెప్పి ఏమై ఉంటుంది, ప్రహ్లాదుడి స్టోరీ గుర్తొచ్చిందంట, ఎవరైనా చిన్న పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారా, ఆ వాళ్ళని కాపాడడానికి స్వామి ఇలా వెళ్ళిపోతున్నారా అని చెప్పి ప్రహ్లాదుని ఆయన తండ్రి కష్టపెట్టినప్పుడు స్వామి అలాగే వెళ్ళారు కదా, అంతే కోపంగా ఆయన వెళ్ళిపోతారనమాట అప్పుడు ఆ ప్రహ్లాదుని రక్షించడానికి. అలా ఎవరన్నా చిన్న పిల్లల్ని ఎవరన్నా బాధ పెడుతున్నారా అని కాసేపు అనుకుంటుందట. మళ్ళీ దేవతల యొక్క నగరం మీద ఎవరైనా రాక్షసులు దండయాత్ర చేశారేమో, రాక్షసులను ఇబ్బంది పెడుతున్నారేమో, ఆ అందుకని చెప్పి దేవతలను కాపాడడానికి వెళ్ళిపోతున్నారేమో స్వామి ఇలాగా అని చెప్పి అనుకుంటుందట అమ్మ కాసేపు. కొంతసేపు అనుకుంటుందట ద్రౌపది లాంటి మంచి స్త్రీలను ఎవరైనా దుర్మార్గులు ఇబ్బంది పెడుతున్నారేమో, అలాగే ఎవరన్నా స్త్రీలను కాపాడడానికి వెళ్తున్నాడేమో స్వామి అని చెప్పి ఆ ద్రౌపది వస్త్రాపరణం సీన్ అది గుర్తు తెచ్చుకుని కాసేపు అలా అనుకుంటుందంట.
అలా పాపము తొట్టుపాటు పడుతూ వెనకాల పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ స్వామి వెళ్ళిపోతుంటే ఆ అమ్మ వెనకాల వెళ్తుంటే పాపం అమ్మకి చాలా కష్టాలు. ఏంటి అమ్మ యొక్క ఫేస్ ఎలా ఉంటుంది? లోటస్ లా ఉంటుంది. అమ్మ చాలా అందంగా ఉంటుంది కదా, పద్మముఖి అని చెప్పి అంటారు కదా లక్ష్మీదేవిని. ఆ లోటస్ లాంటి ఫేస్ ని చూసాక ఈ తుమ్మెదలు అనుకుంటున్నాయట ఇది పెద్ద పద్మం అనుకుంటా, దీనిలో బోల్డ్ అంత తేనె ఉంటుంది, వెళ్ళి ఆ పద్మం మీద వాని ఆ తేనె అంతా తాగేద్దాం అని చెప్పి స్వర్గలోకంలో ఒక ఉద్యానవనం ఉందట, ఆ నందనము అనే ఉద్యానవనం. ఆ ఉద్యానవనంలో ఉండే ఈ తుమ్మెదలన్నీ కూడా వచ్చి అమ్మ ముఖం మీద వాలేస్తున్నాయట. పద్మం లోటస్ అని అనుకుంటున్నాయట, తేనె తాగుదామని చెప్పి అమ్మ ముఖం మీద వాళ్తున్నాయట. అలా అవుతుంటే వస్తావు నేను లక్ష్మీదేవిని, నేను పద్మాన్ని కాదు, వెళ్ళండి అని చెప్పి ఆ అమ్మ పాపం వాటిని తోలుకుంటుందట. ఒక చేత్తో కొంగు గట్టిగా పట్టుకుని ఒక చేత్తో ఈ తుమ్మెదల్ని తోలుకుంటుందట. అలా అయితే కొంచెం దూరం వెళ్ళేసరికి చిలుకలు, రామ చిలుకలు వచ్చట అమ్మ లిప్స్ ని చూసి చక్కగా అందంగాను దొండపండు షేప్ లో ఉంటే అమ్మ లిప్స్ ని చూసి దొండపండ్లు అనుకుని కొనుక్కుని తినేద్దాం అని చెప్పి ఆ పక్షులు వచ్చి అమ్మ లిప్స్ మీద వాలిపోవడానికి ట్రై చేస్తున్నాయట. అరే నేను లక్ష్మీదేవిని, ఇవి దొండపండ్లు కాదు, నా పేదాలు, నన్ను వదలండి, ఏంటి మీరు అందరూ నన్ను ఎలా ఇబ్బంది పెడతారు అని చెప్పి మళ్ళీ ఆ చిలకల్ని తోలేస్తుందట అమ్మ. అలాగే అమ్మ కళ్ళు చక్కగా చేప పిల్లల్లాగా అందమైన కళ్ళు, మీనాక్షి అని చెప్పంటారు. మీనము అంటే చేప, అక్షి అంటే కన్ను, మీనాక్షి అంటే చేపల్లాంటి అందమైన కళ్ళు కలది అని అర్థం. సో ఆ కళ్ళని చూసి చేపలను అనుకుని పెద్ద చేపలు వచ్చి చిన్న చేపలను తినేస్తాయి కదా, సో అక్కడ స్వర్గలోకంలో ఉన్న ఆకాశ గంగలో చేపలు ఉన్నాయట. ఆ చేపలు పెద్ద పెద్ద చేపలు వచ్చి ఎంత అందంగా ఉన్నాయో చిన్న చిన్న చేపలు, వాటిని తినేద్దాం అని చెప్పి ఆ చేపలు వస్తుంటే మళ్ళీ పాప మా అమ్మ ఆ చేపలను తోలుకుంటుందంటే అయ్యో ఇవి నా కళ్ళే, ఇవి చేపలు కాదు అని చెప్పి మళ్ళీ ఆ చేపలను తోలుకుంటుందట. ఇలా అందరూ కూడా అమ్మ వంటి ఛాయ మెరుపు తీగలాగా ఉంటుందట, వర్షం వచ్చేటప్పుడు లైట్నింగ్ వస్తుంది కదా అలా మెరిసిపోతుందట అమ్మ. అలా అమ్మ స్పీడ్ గా ఆకాశ మార్గంలో వెళ్ళిపోతుంటే ఈ మెరుపు తీగలన్నీ కూడా ఏమనుకున్నాయట, ఏంటి ఇంద్రుడు ఏమైనా మనల్ని ఆజ్ఞాపించాడా, అప్పుడు మనం మెరవాలా, వర్షం కురవబోతుందా, అయ్యో మనం గమనించుకోలేదేమో అనుకుని అవి మెరవడం మొదలు పెట్టినాయట ఆకాశంలో మెరుపులట. ఓకే, అలా వచ్చేస్తుంటే చకోరము అని చెప్పేసి ఒక టైప్ ఆఫ్ బర్డ్ ఉంటుందట. ఆ బర్డ్స్ వచ్చి ఆ అమ్మ బ్రష్ చూసి అవి ఏమనుకుంటున్నాయంట, అలా వేరే చకోర పక్షులేమో అనుకుంటున్నాయంట. ఆ చకోర పక్షులు వచ్చి అమ్మని ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టినాయట. ఇలా స్వామి ఎలా ఉంటారు, నల్లగా ఉంటారు. స్వామి నల్లటి మబ్బులా ముందెళ్ళిపోతుంటే అమ్మ చక్కగా ఒక మెరుపు తీగలాగా మెరిసిపోతూ అమ్మ వెనకాలట. ఇలా గాలిలో వెళ్ళిపోతుంటే వెనకాల పంచాయతాలు పెద్ద పెద్ద సౌండ్ చేసుకుంటూ ఒకదానికి ఒకటి ఢీకుంటూ పెద్ద పెద్దగా సౌండ్ చేసుకుంటూ ఈ పంచాయతాలు వెళ్ళిపోతున్నాయట. వెళ్ళిపోతుంటే మొత్తం మూడు లోకాల వాళ్ళు కూడా, అసలు భూలోకం వాళ్ళు, స్వర్గలోకం వాళ్ళు, వీళ్ళందరూ కూడా అనట, మూడు లోకాల వాళ్ళు కూడా ఈ దృశ్యాన్ని అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారట. భూలోకం వాళ్ళు అయితే తల పైకెట్టి చూస్తుంటే విష్ణుమూర్తి వెళ్ళిపోతున్నారట, వెనకాల లక్ష్మీదేవి, వెనకాల పంచాయతాలు, మొత్తం వైకుంఠంలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారంట. వెళ్ళిపోతుంటే ఇంకా ఆ దృశ్యాన్ని చూసి వాళ్ళందరూ ఆనందపడిపోయి ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అంటూ పెద్ద పెద్దగా వాళ్ళ స్వామిని ప్రార్థించడం మొదలు పెట్టారట. అదిగో చూడండి విష్ణువు, అదిగో చూడండి మహాలక్ష్మి, అదిగో శంఖం, అదిగో చక్రం, అదిగో అని చెప్పి ఒకళ్ళకొకళ్ళు చూపించుకుంటూ చాలా ఆనందంగా సంభ్రమంగా పైకి చూస్తున్నారట. అలా వచ్చి శ్రీమన్నారాయణ ఏం చేశారంటే తన చక్రాన్ని ప్రయోగించి ఆ ముసలి యొక్క శిరస్సుని ఖండించేయడం జరిగిందట, చంపేశారట ఆ ముసలిని. అప్పుడు గజేంద్రుణ్ణి తనలో ఐక్యం చేసేసుకున్నారట. ఓకే, ఐక్యం అంటే సాయుధ్య మోక్షం పొందాడట గజేంద్రుడు. సాయుధ్య మోక్షము అంటే ఏంటంటే మోక్షం అనేది ఒకటేనా, అది నాలుగు టైప్స్ గా ఉంటుందట. ఫస్ట్ స్వామి యొక్క రూపం ఎలా ఉందో మనం కూడా అలాగే అవుతామంట, నాలుగు చేతులతోటి శంఖ చక్రాలతోటి సేమ్ విష్ణుమూర్తి ఎలా ఉంటారో మనకు కూడా అలాంటి రూపం వస్తుందట మనం మోక్షం పొందే ముందు. తర్వాత స్వామి ఏ లోకంలో ఉంటారో ఆ లోకంలోకి మనం వెళ్తాం, సాలోక్యము, లోకము అంటాం కదా సాలోక్యము. సో స్వామి ఏ లోకంలో ఉంటారో ఆ లోకంలోకి వెళ్తామట.
సాయుధ్యము అంటే ఆ స్వామిలోనే చేరిపోవడం అనమాట. ఈ గజేంద్రుడు కూడా శంఖు చక్రాలను ధరించి నాలుగు చేతులతో రూపం పొంది ఆ స్వామిలో సాయుధ్యం అయిపోతాడట. ఓకే, ఈ ముసలి ఉంది కదా, ఆ ముసలి తన పూర్వ జన్మలో ఊహు అనే ఒక గంధర్వుడట. అయితే దేవలుడు అనే ఒక ఋషి వచ్చి ఆ ఒక సరోవరంలో దిగి ఆయన అర్ఘ్యం అది వదులుకుంటున్నారట ఒక నదిలో. సో ఈయన ఆయన్ని ఏడిపిస్తారట, చూడు ఎంత బక్కగా ఉన్నాడో, ఎలా ఉన్నాడో చూడు, ఆయన పిలక చూడు అది ఇది అని చెప్పి ఏడిపిస్తాడట. తన చుట్టూ కొంతమంది అమ్మాయిని తీసుకుని వచ్చి ఆ నదిలో తను వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడట, ఆ అమ్మాయిని అప్సర్స్ని తీసుకుని వచ్చి. సో వాళ్ళందరూ నవ్వుతుంటే తను ఇంకా ఆనందపడిపోయి ఆ మునిని ఏడిపిస్తూ ఉంటాడట. తను నీళ్ళల్లోకి దిగి లోపల ఈదుకుంటూ వెళ్ళి ఆ ముని కాళ్ళు కొట్టుకుని కిందకి లాగేస్తాడట. పాపం ఆ దేవలాముని నీటిలో పడిపోతాడట. పడిపోయి ఆయన కోపం వచ్చి, నువ్వు ఒక ముసలిలాగా ప్రవర్తించావు, నీళ్ళల్లో ఈదుకుంటూ వచ్చి నా కాళ్ళు పట్టుకు లాగావు కాబట్టి నీకు ముసలి జన్మ ప్రాప్తించుగాక అని చెప్పి ఆ దేవలాముని శపిస్తారట. సో ఆ శాపవశాత్తు పెద్ద హ్యూజ్ క్రోకోడైల్ గా మారి ఆ సరోవరంలో లివ్ చేస్తుంది అనమాట ఆ ముసలి. మరి గజేంద్రుడు దేవుణ్ణి ఎలా తెలుసుకోగలిగాడు? ఒక యానిమల్ అయి ఉండి తను చనిపోయే ముందు, ఎవరో కూడా చనిపోయే ముందు ఎప్పుడైనా కూడా మనం భగవంతుడిని తలుచుకున్నామంటే మనము ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతాం. మనకి ఇంక వెళ్ళే నరకలోకాలు ఇటువైపు ఏమి వెళ్ళాం అనమాట, వెళ్ళి మనం స్వర్గలోకానికి వెళ్ళిపోతాము. సో ఈ గజేంద్రుడికి అంత అదృష్టం ఎలా వచ్చింది? ఒక యానిమల్ అయి ఉండి తను భగవంతుడిని ఎలా తలుచుకోవాలని తనకి ఎలా తెలిసింది? ఎలా అంటే, తను కూడా పూర్వ జన్మలో ఇంద్రజుమ్న మహారాజు ఆయన. ఆయన ఏం చేస్తారు, ఒకసారి అష్టాక్షరి మహామంత్రాన్ని ఆయన పఠించుకుంటూ దాన్ని చాంట్ చేసుకుంటూ ఉంటారు. ఉంటే అక్కడికి అగస్త్యుడు అని చెప్పి ఒక మహర్షి వస్తారు. వస్తే ఈ ఇంద్రజుమ్న మహారాజు పఠించుకోరు, ఆయన ప్రార్థించుకునేది భగవంతుడినే, మంచి మంత్రాన్ని ఆయన చాంట్ చేసుకుంటున్నారు. అయినా కూడా ఎప్పుడైనా కూడా భాగవతులైన వాళ్ళు ఎవరైనా మన ఇంటికి వస్తే మన వాళ్ళని తప్పకుండా ఆదరించాలట. అలా ఆదరించకపోతే అది చాలా పాపం అట. ఆ ఈ ఇంద్రజుమ్న మహారాజు ఎంత పుణ్యం చేసుకున్నా కూడా ఒక భాగవతుడైన వ్యక్తి తన ఇంటికి వస్తే ఆయన్ని రిసీవ్ చేసుకోలేదు, ఆయనకేమీ అతిథి సత్కారాలు చేయలేదు. సో ఈ ఈయన ఆయనకి శాపం ఇస్తారట, నువ్వు వచ్చే జన్మలో ఒక ఏనుగు యొక్క యోనిలో జన్మిస్తావు అని చెప్పి. అందుకని ఆ శాపవశాత్తు ఆయన చాలా పుణ్యాత్ముడైనా కూడా ఒక ఏనుగుగా ఈయన జన్మ తీసుకోవాల్సి వచ్చింది. అందుకనే పూర్వ జన్మలో ఆయన చేసిన పుణ్యం చాలా చాలా ఉంది కాబట్టి ఈ జన్మలో ఆయనకి చివరి టైంలో ఆ భగవంతుడు గుర్తురావడం జరిగింది అనమాట. అప్పుడు భగవంతుని తెలుసుకుంటే భగవంతుడే స్వయంగా వచ్చి ఆ ముసలిని చంపి ఈ గజేంద్రుణ్ణి తనలో ఐక్యం చేసుకుంటారు. ఇది గజేంద్ర మోక్షం అన్నమాట.